హలో, హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. సో ఈ వ్లాగ్ తీసింది పొద్దున అండి. పొద్దున అంటే ఈరోజు వచ్చేసి అంటే 8 o'clock అక్కడ నుంచి స్టార్ట్ చేశాను అనమాట. ఈరోజు నేను నిద్ర లేచేసరికి చాలా లేట్ అయిపోయింది, నైట్ బాగా లేట్ అయిపోయింది కదా. సో పొద్దున్న నిద్ర లేచేసరికి దాదాపు 7:38 అలా అయిపోయిందండి. సో ఇప్పుడు ఈ వ్లాగ్ స్టార్ట్ చేసింది మాత్రం 8 o'clock అండి. నేను టైం చూసుకున్నాను, బయటకు చూస్తే చూడండి బాగా వర్షం పడుతుందండి. ఇప్పుడు ఇప్పుడే కొంచెం తగ్గుతుంది అనమాట. తుప్పర్లు ఇవన్నీ కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి, అంటే బాగా చల్లగా ఉంది. మీకు అందరికీ తెలిసిందే కదండి, ఇక్కడ బాగా వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి కాబట్టి. సో చాలామంది అడుగుతూ ఉంటారు కదా. సో మాది వచ్చేసి వైజాగ్ అండి. మేముండేది ఎండాడలో ఉంటాం అనమాట. చాలామంది నాకు రోజు ఇవే కామెంట్స్ పెడతా ఉంటారు, మీరు ఎక్కడ ఉంటారు వైజాగ్లో అని చెప్పి. ఎండాడలో ఉంటామండి, పోలమాంబ టెంపుల్ ఉంది కదా, సో దానికి కొంచెం దగ్గరలో ఉంటాం అనమాట. ఇంకా పదండి, వ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ వచ్చేసి పూజ అనేది స్టార్ట్ చేస్తానండి. చాలా వరకు కూడా లేచిన వెంటనే మొత్తం అన్ని పనులు చేసేసుకొని పూజ కనుక స్టార్ట్ చేసుకుంటే ఇంకా నాకు ఆ రోజు, ఇంకా ఆ రోజు మొత్తం కూడా నా మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. బట్ ఇంకే ఇన్ కేస్ నాకు కుదిరినప్పుడు అంటే సరే అండి, బట్ కుదిరినప్పుడు మాత్రం కంపల్సరీగా పూజ చేసుకోవడానికే ట్రై చేస్తానన్నమాట. ఇక్కడ అదే అండి స్టార్ట్ చేస్తాను. అది కాకొచ్చేసి నిన్న మా వారు నాకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు కదా, రింగ్. సో ఆ రింగ్ కూడా ఎప్పుడైనా లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చినప్పుడు, బంగారం అంటే కనక మహాలక్ష్మి కదండి, సో కనక మహాలక్ష్మి మన ఇంటికి వచ్చినప్పుడు కంపల్సరీగా దేవుడి దగ్గర పెట్టుకొని మాత్రం పెట్టుకుంటే చాలా మంచిదండి. సో అందుకు ఇంక ఇక్కడ వచ్చేసి ఇక్కడ పువ్వులు పెట్టి అలంకరించేస్తున్నా చూస్తున్నారు కదా. గగన్ వచ్చేసి ఇక్కడ బాగా మారం చేసేస్తున్నాడు, అటు ఇటు ఊయా ఏదేదో అంటూ ఉంటున్నాడు అనమాట. సో గొడవ చేయకురా బాబు అని చెప్పి పక్కన ఉండి నేను మాట్లాడుతున్నాను. సో అదండి డ్రెస్ చూడండి, డ్రెస్ వేసేసుకున్నాను. చాలా రోజుల నుంచి మీరు అందరు కూడా వెయిట్ చేస్తున్నారు కదా ఆ డ్రెస్ వేసుకోండి, తొందరగా మేము కూడా చూడాలనుకుంటున్నామని చెప్పి. డ్రెస్ అయితే చాలా బాగుందండి, నాకు కూడా బాగా నచ్చింది అనమాట. ఈ కలర్ కాంబినేషన్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఇట్లానే ఈ కలర్లోనే బ్లూ ఉంటుంది చూసారా, బ్లూ కలర్ కాంబినేషన్ కూడా నాకు చాలా ఇష్టం. సో ఈసారి తప్పకుండా నేను బ్లూ కలర్ అయితే తీసుకుంటాను, ఎందుకంటే బ్లూ కలర్ వచ్చేసి నా ఫేవరెట్ కలర్ అనమాట. బట్ పింక్ కూడా చూడటానికి చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసి ఒత్తులు వెలిగించేసుకుంటున్నాను చూడండి. నేనైతే పూజ ఇలానే చేసుకుంటా ఉంటానండి. ఆల్రెడీ మీకు నేను 2 or 3 times షేర్ చేస్తున్నట్టున్నాను, బట్ కొంతమంది చూడకుండా ఉంటారు కదా. సో వాళ్ళకైతే ఇక్కడ చూడండి, పూజ అయితే డైలీ కూడా ఇలానే చేసుకుంటాను. ఈరోజు వచ్చేసి నైవేద్యం కూడా చేసుకుంటాను అనమాట. నేను నైవేద్యం కూడా పాయసం చేసుకుంటాను, అది కూడా నేను మీతో షేర్ చేస్తాను, చాలా ఈజీగా చెప్తానండి. ముందు పూజ చేసుకునే ముందు ఏంటంటే నేను నైవేద్యం అనేది తర్వాత చేసుకుంటాను. ఫస్ట్ దేవుడికి ఈ విధంగా దీపం పెట్టేసుకుంటాను. దీపం పెట్టేసుకున్న తర్వాత గగన్ ఏంటా గొడవ, గొడవ చేయకూడదు, గమ్గా ఉండాలి. సో ఇక్కడ చూసారు కదా, దీపంతో వెలిగిస్తే మంచిదండి. మీకు కొవ్వొత్తులు వీటితో కూడా వెలిగించుకోవచ్చు. బట్ ఇంతకు ముందు నేను కూడా అగ్గిపెట్టితో వెలిగించేదాన్ని, చాలా మంది నాకు చెప్పారనమాట అగ్గిపెట్టితో వెలిగించకూడదండి, కొవ్వొత్తుతో వెలిగించుకోండి చాలా మంచిది అని చెప్పి. కొవ్వొత్తు కంటే మనం ఈ విధంగా నార్మల్ గా ఒత్తు ఉంటుంది కదండి, ఆ నూనెలో తడిపేసిన ఒత్తి, ఆ నూనెలో తడిపేసిన ఒత్తి ఒక చిన్న దాంట్లో వేసుకొని అది ముట్టి చేసుకొని చక్కగా మీరు దాని నుంచి అగరొత్తులు వెలిగించుకోవచ్చు. ఇంకా తర్వాత వచ్చేసి ఈ విధంగా దీపాలు కూడా వెలిగించుకోవచ్చు అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఆయన నాకు నిన్న గిఫ్ట్ ఇచ్చారు కదా, ఆ గిఫ్ట్ కూడా అక్కడ పెట్టేస్తున్నాను. అక్కడ పెట్టేసుకున్న తర్వాత ఇంకా దానికి కూడా పసుపు కుంకుమ పెట్టేసుకొని మనము దేవుడి దగ్గర పెట్టుకొని తర్వాత ఎప్పుడైనా కూడా మనము పెట్టుకోవచ్చు కావాలనుకుంటే. సో ఇంక ఇక్కడ ఇదండి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి కొంచెం అక్కడ దీపం పెట్టుకున్న తర్వాత ప్రశాంతంగా ఉందండి. ఇంకా లోపలికి వచ్చేసి నా పని మొత్తం కూడా చేసుకుంటాను. ప్లస్ ఇంకా వచ్చేసి ఏంటంటే కంపల్సరీగా ఎప్పుడన్నా ఒకసారి దేవుడికి ప్రసాదం మాత్రం చేసుకుంటానండి, డైలీ మాత్రం చేయలేను. కానీ డైలీ దేవుడికి వచ్చేసి ఏదో ఒక పండు ఏదో ఒకటి పెట్టుకుంటాను అంతే, కానీ ప్రసాదం మాత్రం చేయను. సో ఈ డ్రెస్ ఎలా ఉంది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి తప్పకుండా. ఈ కాంబినేషన్ మొత్తం నాకైతే బాగా నచ్చిందండి, డ్రెస్ ఇదంతా కూడా చాలా బాగా నచ్చింది అనమాట. నాకు నేను తీసుకున్న ప్రైస్కి నాకు బాగా రీజనబుల్ అండి. ఎప్పుడన్నా మంచిగా అకేషన్స్ ఉన్నప్పుడు ఏదైనా ఫెస్టివల్స్ కానీ పండగలకు కానీ ఈ డ్రెస్ ఇట్లా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అంటే నైస్గా ఉంటుంది అనమాట, లాంగ్ టాప్ కదండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే నిన్న ఆనియన్స్ తీసుకొచ్చారండి. ఆనియన్స్ ఎంత ఏంటంటే 1 kg తీసుకొచ్చారనమాట ఆయన, అంతే అండి. ఆయనకి ఎంత తేవాలనిపిస్తే అంత తెస్తారు. మొన్న ఈ మధ్య ఏంటంటే 2-3 kg తీసుకొచ్చారు. దాదాపు 1.5 kg వరకు అయితే ఆనియన్స్ మొత్తం కూడా పాడైపోయాయి అనమాట. మేమిద్దరమే ఉంటాం కదా, ఇంకా అందుకే ఇంక ఇక్కడ వచ్చేసి 1 kg తీసుకొచ్చారు చాలే. ఇంకా మళ్ళీ ఇంకెప్పుడైనా తెచ్చుకోవచ్చులే, మాకు 1 kg ఒక 2 రోజులు పైనే వస్తాయండి ఆనియన్స్.
ఇంకా అందుకే సరిపోతాయిలే, ఇంకా తర్వాత ఎప్పుడైనా తెద్దులే బావా, ఎందుకు అన్ని తెచ్చుకున్నా కానీ వేస్ట్ అయిపోతున్నాయి ఈ మధ్య అని చెప్పి సో ఇంకా తీసుకొని రాలేదు. నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి పాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టాను, అంటే పాయసం చేస్తానని చెప్పాను కదా. తర్వాత వచ్చేసి కూరగాయలు చూడండి, కూరగాయలు కూడా కడిగేసేయాలి, కడిగేసి ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ వచ్చేసి పాయసం చేయడానికి రెడీ చేసేస్తున్నానండి. తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ చూసారా, గోంగూర ఉంది, కరివేపాకు ఉంది, కొత్తిమీర, ఇవన్నీ కూడా రాత్రి తీసుకొచ్చారండి. నాకు సర్దడానికి అస్సలు కుదరలేదన్నమాట. నాకేంటంటే ఇంట్లో పని మొత్తం కూడా చేసుకునేసరికి బాగా టైర్డ్ అయిపోయానండి. వంటగది ఇది మొత్తం క్లీన్ చేసుకోవడం, తర్వాత వచ్చేసి ఏంటంటే గగన కొన్ని మొత్తం కూడా కింద పడేశాడు అనమాట. అవన్నీ కూడా తీసి అరమార్లన్నీ కూడా సర్దేసరికి చాలా చిరాకు వచ్చేసింది. ఆ తర్వాత నీట్గా ఫ్రెష్ అప్ అయిపోయి అలా పడుకుండి పోయేసరికి ఇంకా మళ్ళీ సాయంత్రం ఎప్పుడో మా వారిని నిద్ర లేచినప్పుడు అప్పుడే లేపారు కదా నన్ను కూడా. సో ఇంకప్పుడే అండి లేకపోవటం, తర్వాత మళ్ళీ పడుకునేసరికి 1 గంట అయిపోయింది. అందరు ఫోన్లు చేసి విష్ చేయడం, సో ఇట్లా బాగా లేట్ అయిపోయిందండి. ఇంక ఇక్కడ అందుకే సర్దలేదు, ఇంక ఇప్పుడన్నా ఆ పొయ్యి మీద అది ఉడుకుతా ఉన్నప్పుడు సర్దుదాంలే అని చెప్పి అలా వెయిట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ నేను. సో ముందుగా వచ్చేసి పాయసం చేసుకోవడానికి డ్రై ఫ్రూట్స్ అనేవి వేయించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వచ్చేసి నేను బాదం పప్పు తీసుకోలేదులేండి, కిస్మిస్ తీసుకున్నాను, జీడిపప్పు కొన్ని తీసుకున్నాను అనమాట. నెయ్యి కనుక యాడ్ చేసుకుంటే నెయ్యిలో అయితే మంచిగా వేగుతాయి, మంచి స్మెల్ కూడా వస్తుంది, చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా మనకి పాయసం ఉంది, అందుకే ఎప్పుడు చేసినా కానీ నెయ్యి ఎక్కువ అయిపోతూ ఉంటుంది అనమాట. మా ఇంట్లో అమ్మ మొన్న వచ్చేటప్పుడు 1 కేజీ నెయ్యి తీసుకొచ్చిందండి, అది కూడా అయిపోయింది అనమాట. అమ్మలెళ్ళి ఎన్ని రోజులు అయిపోయింది చెప్పండి, అమ్మలు వెళ్ళి 1-2 నెలలు కూడా అవ్వలేదు అనమాట. మొన్న గగన్ బర్త్డేకే కదా వచ్చింది, 1 మంత్లోనే అయిపోగొట్టేసాను చూడండి కేజీ నెయ్యి. ఎయ్యి ఒకటి మొన్న ఒక రోజు బొబ్బట్లు చేశాను అనమాట. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇంకొక ప్యాన్ తీసేసుకొని గ్యాస్ మీద పెట్టేసుకోండి. ఫ్రెండ్స్ నేనైతే 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి, 1/2 లీటర్ పాలకి ఇంకొక 1/2 లీటర్ వాటర్ పోసాను, ఇదే అనమాట క్వాంటిటీ. ఈ వాటర్ పోసిన తర్వాత పాలు బాగా మరిగిపోయాయి అనుకోండి, ఈ విధంగా సగ్గుబియ్యం, ముందుగానే నానపెట్టుకొని ఉంచుకున్న సగ్గుబియ్యాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను చెప్పాను కదా ముందుగానే సగ్గుబియ్యం కనుక నానపెట్టుకొని ఉంచుకుంటే మనకి చాలా తొందరగా అయిపోతుందండి ఏదైనా కానీ అని చెప్పి. సో ఇట్లానే సగ్గుబియ్యం మనకి మంచిగా ఉడికిపోతూ ఉండాలండి. ఆలోపు మీరు చక్కగా ప్యాన్ పెట్టేసుకొని, అవతల పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని సేమియా అనేది వేయించుకోవాల్సి ఉంటుంది. దోరగా వేయించుకోవాలి సేమియా కూడా, అంత ఎక్కువగా కాదండి. మనం ఉప్మాకి ఎలా వేయించుకుంటాం సేమ్ అట్లానే దీనికి కూడా వేయించుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ప్యాన్ అనేది హీట్ అయిన తర్వాత ఇది కూడా నెయ్యితోనే వేయించుకోవాలి సేమ్. సో ఇంక ఇక్కడ వచ్చేసి మనకి పాయసంలోకి బెల్లంతో చేస్తున్నానండి. దేవుడికి మంచిది, గగన్ కూడా బెల్లం తింటే మంచిది అని చెప్పి. సో ఎందుకంటే చక్కెర, మా ఇంట్లో చక్కెర మాత్రం కంపల్సరిగా ఎక్కువగా వాడుతూ ఉంటారండి. బట్ నాకు చక్కెర వాడటం అస్సలు ఇష్టం ఉండదు, అందుకే నేను ఎక్కువగా ఏదైనా స్వీట్లోకి అయితే బెల్లమే చేస్తూ ఉంటాను. సో గగన్ని చూడండి ఎలా రెడీ చేశానో, ఈరోజు నాతో పాటు నా బర్త్డే అయితే గగన్ బర్త్డే కూడా కదండి. సో అందుకు ఇంక ఇక్కడ వచ్చేసి వీడికి ఈరోజు వైట్ కలర్ షర్ట్ వేసాను, నాకు చాలా బాగా నచ్చిందండి ఈ షర్ట్ మాత్రం. వైట్ కలర్ షర్ట్, బ్లూ కలర్ జీన్స్ అనమాట. దానికి సాయంత్రం అయ్యేసరికి దాన్ని ఎలా చేస్తాడో చూడండి, అసలుకి చాలా దారుణంగా ఉంటుందండి, కానీ ఎలాగోలా చేశాను. ఇంక ఇక్కడ వచ్చేసి బెల్లాన్ని నేను కొంచెం స్మాష్ చేసేస్తున్నాను అనమాట. ఇది కొంచెం గట్టిగా ఉందండి బెల్లం, ఎప్పుడు మా వారు స్మాష్ చేస్తారు, బట్ ఇప్పుడు ఆయన లేరు కదా ఇంక నేనే చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు అంతే ఏవో తెచ్చుకున్నాను అనమాట బెల్లాన్ని అలా చిత్త కొట్టడానికి, బట్ అవి రావట్లేదు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా సగ్గుబియ్యం మంచిగా ఉడికిపోయాయి. సో ఇలా సగ్గుబియ్యం ఉడికిపోయిన తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి ముందుగానే వేయించుకొని పెట్టుకున్నాం కదా సేమియా అనేది దీంట్లో యాడ్ చేసేయండి. సేమియాని మనం వేయించుకున్నాం కాబట్టి చాలా తొందరగా ఉడికిపోతాయండి. సో ఈ సేమియా ఉడికిపోయేలోపు మీరు కావాలనుకుంటే బెల్లం అనేది మంచిగా స్మాష్ చేసుకోవచ్చు. సో నేను బెల్లాన్ని ముందుగానే స్మాష్ చేసుకొని ఉంచుకున్నాను కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా సేమియా మనకి మంచిగా బాగా చిక్కబడింది చూడండి. పాయసం అనేది చాలా మంది పాయసం చిక్కగా పట్టడం ఇష్టం ఉండదండి, సో అది చిక్కగా రాకుండా మనకి పలచగా రావడానికి కూడా చెప్తాను, చూస్తూ ఉండండి. ఇప్పుడు వచ్చేసి మనము బెల్లాన్ని బాగా స్మాష్ చేసుకొని ఉంచుకున్నాం కదా, సో దాన్ని ఇప్పుడు దాంట్లో యాడ్ చేసేయండి. మీరు ఎంత అయితే బెల్లం యాడ్ చేసుకుంటారు సో అంత బెల్లాన్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మా ఇంట్లో కొంచెం స్వీట్ ఎక్కువగానే తింటారు కాబట్టి నేను బెల్లం బాగా ఎక్కువగానే వేస్తానండి. సో ఇలా బెల్లం కొంచెం వేసుకుంటా మిక్స్ చేసుకుంటా ఉండండి. ఈ విధంగా మొత్తం బెల్లం యాడ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ చూడండి బెల్లం బాగా కరిగిపోయిందండి. సో ఈ విధంగా బెల్లం మనకి మంచిగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ముందుగానే వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవి అలా పక్కన ఉంచేసి ఇప్పుడు దీంట్లో కొంచెం యాలకులు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ముందుగా వేయించుకుని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేయించే సో దీంట్లో వేసేసుకోవాలండి.
సో ఈ విధంగా కలిపేసుకోండి. మా ఇంట్లో వాళ్ళు అంటే చిక్కగా ఉంటే బాగా ఇష్టపడతూ ఉంటారండి. నెక్స్ట్ వచ్చేసి కుంకుమ పువ్వు వాటర్ ఉంటాయి కదా, సో ఆ కుంకుమ పువ్వు వాటర్ కూడా యాడ్ చేసేసేయండి. ఈ విధంగా యాడ్ చేసేస్తే మనకి మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అయిపోతే ఇది పర్ఫెక్ట్ అండి, ఇది పర్ఫెక్ట్ పాయసం అన్నమాట. మీకు కావాలి, మీకు ఇంకొంచెం పల్చగా కావాలి అనుకుంటే కూడా ఇప్పుడు నేను చెప్తాను చూడండి. సో ఇప్పుడు వచ్చేసి నేను ముందుగా దేవుడి గురించి పాయసం చేసుకున్నాను కాబట్టి ఇంక ఇప్పుడు వచ్చేసి ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి వేసేసుకుంటాను అన్నమాట పాయసాన్ని. ఇంక తీసుకెళ్ళి నేను దేవుడి దగ్గర పెట్టేసుకుంటాను. ఫ్రెండ్స్ ఇందాక చూసారా పాయసం మనకి చాలా చిక్కగా అనిపించింది కదా, బట్ ఇప్పుడు చూడండి పాయసం చాలా పల్చగా ఉంటుంది. సో ఏం లేదండి, ఈ ట్రిక్ ఏంటంటే మనకి మీరు ఈ విధంగా పాయసం ఎప్పుడైనా చిక్కబడింది అనుకోండి, పక్కన చక్కగా పాలు కాచేసుకోండి. పాలు కాచేసి ఆ వేడివేడి పాలు పాయసంలో వేసేస్తే పాయసం అనేది చాలా పల్చగా వస్తుందండి. మళ్ళీ మనకి చిక్క అస్సలు పడదన్నమాట. ఇంకా ఇక్కడ చూడండి చాలా పల్చగా ఉంది. తర్వాత వచ్చేసి ముందుగానే వేయించుకొని పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవి కూడా దాంట్లో యాడ్ చేసేయండి. తర్వాత వచ్చేసి దీంట్లో యాలకుల పొడి కూడా యాడ్ చేసుకుంటే ఇంకా అంతే అండి, చాలా ఈజీ. ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే నైట్ కేక్ కటింగ్ చేసాం కదండి, సో అప్పుడు ఎవరిని పిలవటానికి వీలుండదు కదా, సో అందుకు వాచ్మెన్ వాళ్ళ బాబును పిలిచానండి. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఒక రెండు ముక్కలు కేక్ పెట్టేశాను. నెక్స్ట్ ఇంకా పాయసం వేడివేడిగా ఉంది కదా, వేడివేడిగా ఇస్తే ఇష్టంగా తింటారులే అని చెప్పి ఇంకా అక్కడ పాయసం కూడా పెట్టేస్తున్నాను ఒక బౌల్లో. ఒక బాబు వచ్చేసాడు, నేను ఇందాకే పిలుస్తానండి, ముందే పిలుస్తాను అనమాట. ఏదన్నా ఎప్పుడన్నా ఒకసారి అలా పిలిచిస్తూ ఉంటాను, అంటే రోజు అని కాదు, నేను రోజు కూడా ఏం వండను కదా పెద్దగా, నాకు అస్సలు కుదరదు కదా, ఎప్పుడన్నా ఇట్లా అకేషన్స్ అప్పుడే పిలిచి ఇస్తూ ఉంటామండి. మొన్న ఒక రోజు గగన్ బర్త్డే రోజు అనుకుంటా ఇచ్చాము, మళ్ళీ ఇప్పుడు నా బర్త్డేకి పిలిచి ఇచ్చేస్తున్నాను. సో నాకు చాలా ఇష్టం అండి, అంటే ఇలా ఇవ్వడం అంటే బాగా ఇష్టం అనమాట. పిల్లలు చక్కగా తింటారు కదా అని చెప్పి ఇంకా ఇచ్చేసాను. ఆ మిగిలిన ఉన్న కేక్ మాత్రం గగన్కి కేక్ అంటే బాగా ఇష్టం. ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ వచ్చేసి పని మొత్తం కూడా అయిపోయిందండి. ఇంకా అట్లాగా గోంగూర కూడా ఒలిచేసాను. ఒలిచేసుకొని ఇంకా అట్లా ఆ డస్ట్ మొత్తం వచ్చేస్తూ ఉంటుంది కదా, కాడలేదు మొత్తం కూడా దాని లోపల పెట్టేస్తున్నానండి. మా వారు ఏంటంటే మీ వారు ఎక్కడికి వెళ్ళారని అడుగుతూ ఉంటారు కదా, ఆయన ఆఫీస్కి వెళ్ళారండి, వస్తారు బట్ మధ్యాహ్నం వచ్చేస్తానమ్మా, కొంచెం నాకు పని ఉంది నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళారండి, పొద్దున్నే వెళ్ళారు. ఇంక ఇక్కడ నేను వచ్చేసి దేవుడికి దండం పెట్టేసుకొని ఈ విధంగా పాయసం చేసుకొని గగన్ అట్లా రెడీ చేసేసి కొన్ని ఫొటోస్ దిగేసామండి. అస్సలు ఒక్క ఫోటో దిగుదాం రారా బాబు అంటే అస్సలు రాడండి, వాడి చుట్టూ నేను తిరగాలి, అసలే నాకు థైరాయిడ్, కాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి అన్నమాట. సో నైట్ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. ఇప్పుడు వచ్చేసి మామూలుగా అయితే గుడికి వెళ్తాం అన్నమాట ఇద్దరం కలిసి, మంచిగా ముగ్గురం, గగన్ నేను మా వారు ముగ్గురం కలిసి గుడికి వెళ్ళేసి అట్లా తిరిగేసి వచ్చేవాళ్ళం. బట్ మొన్నే కదా బీచ్కి అట్లా వెళ్ళాము, ఇప్పుడు బయటకు వెళ్ళడం అంత సేఫ్ కదా అని చెప్పి అందరు చెప్తా ఉంటారు. అదికాక వచ్చేసి గుడి దగ్గర కూడా అందరు ఉంటా ఉంటారులే అని చెప్పి ఇంకా వద్దులే నువ్వు ఇంట్లో పూజ చేసేసుకో, ఇంట్లో ఎటు పూజ చేసుకుంటాంలేండి అలా అని కాదు, బట్ గుడికి వెళ్ళడం అంటే నాకు బాగా ఇష్టం అండి. సో నాకు ఇప్పుడు పని ఉందమ్మా, తీసుకెళ్ళడానికి అవ్వదు, సాయంత్రం వెళ్దామంటే వెళ్దాం అన్నారు. ఇంకా సాయంత్రం పూట ఏమి వెళ్తాం, ఏదైనా దేవుడి దగ్గరికి పొద్దున్నే అంటేనే నాకు బాగా ఇంట్రెస్ట్ వస్తుందండి, ఎందుకంటే ఇంట్లో కూడా పూజ చేసేసుకుంటాను కదా. సో అది అంతలోకి మా ఫ్రెండ్ తను ఫోన్ చేశారు, తనతో మాట్లాడతా అట్లా ఉన్నాను. ఏదన్నా ఒక పని చేస్తున్నప్పుడే నాకు ఫోన్లో వస్తాయండి, ఎక్కువగా ఖాళీగా ఉన్నప్పుడు అస్సలు రావన్నమాట అదేంటో కానీ. సో దీని మీద అయితే కొన్ని ఫొటోస్ అనేవి దిగేశానండి, నాకు బాగా నచ్చింది, చాలా బాగా జరిగింది. దేవుడి దగ్గర మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నానండి పుట్టినరోజు రోజు. సో మా వారు వచ్చేసి గిఫ్ట్ ఇచ్చారు కదా, చాలా హ్యాపీగా జరిగిందండి. మీకు ఎలా అనిపించింది? తర్వాత వచ్చేసి ఏంటంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ కాదండి, ఈ డ్రెస్ ఎలా ఉంది, నాకు సెట్ అయిందా లేదా అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గగన్ బాగా మారం చేసేస్తున్నాడు. నెక్స్ట్ ఇంకా వచ్చేసి ఏంటంటే మీ అందరికి కూడా చాలా థ్యాంక్ యూ అండి, నాకు మంచిగా చాలా మంది కూడా సపోర్ట్ చేశారనమాట, చాలా మంది విషెస్ చెప్పారు. మీ అందరికీ కూడా పేరు పేరున నేను నమస్కారం చేసుకుంటున్నాను, పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి, ఎందుకంటే మీ బెస్ట్ బ్లెస్సింగ్స్, మీ బెస్ట్ విషెస్ నాకు వచ్చాయి కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. ఒక సంవత్సరం బ్యాక్ నాకు అసలు ఇంతమంది విషెస్, ఇంతమంది వెల్ విషెస్ లేరు, బట్ ఈ సంవత్సరంలో నాకు చాలా మంది నాకు మిత్రులు అయ్యారని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. సో ఇదండి ఇలా గడిచిందనమాట నా బర్త్డే. ఇంకా తర్వాత ఎలా ఉంటుందో ఏంటో చూద్దాము. సో ఇది ఫ్రెండ్స్ బాగా నచ్చింది నాకు, ఇలా జరగడం బాగా నచ్చింది అనమాట. సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కూడా నచ్చినట్లయితే చూసి వెళ్లే ముందు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంక ఇక్కడ గగన్కి టిఫిన్ పెట్టేద్దామని చెప్పి ఇక్కడ పెడుతున్నాను. ఓకే బాయ్ ఫ్రెండ్.